సోదరుడు గౌస్మూర్తినికి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా బాలకృష్ణ గారు ప్రత్యేకంగా కృషి చేసి ఆ యొక్క చైర్మన్ పదవి ఇచ్చిన తరుణంలో ఎంత కాలం పదవిలో ఉన్నామని కాదు, ఉన్న పదవి కాలంలో ఎంత ప్రజలకు పని చేశామని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. అందులో గౌస్మూర్తిని కూడా ఒకరని చెప్పి నేను భావిస్తున్నా. ఒకప్పుడు అలంకార ప్రాయంగా గ్రంథాలకు నిలయంగా అదేవిధంగా ఎప్పుడూ రిటైర్ అయినటువంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళి చూసేటువంటి పరిస్థితుల్లో ఆ గ్రంథాలు ఏమున్నాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది చైర్పర్సన్ చూశాం. కానీ సోదరుడు వచ్చిన తర్వాత ఈరోజు నందము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేటువంటి తరుణంలో ఈ గ్రంథాలయాల్లో ఈ గ్రంథాలయ సంస్థలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువతకి ఉపాధి కలిగే రీతిలో శిక్షణ నైపుణ్యాన్ని ఇవ్వడమే కాకుండా మేధా సంపత్తిని పెంపొందించాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క కార్యక్రమం. అందుకు ప్రత్యేకంగా సోదరుని అభినందిస్తూ ప్రభుత్వాలు పనిచేస్తున్న నిధుల వేటలో అనిత్యం ప్రజాప్రతినిధులు మరి ప్రయత్నిస్తున్నప్పటికీ సోదరుని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక మంచి చైర్పర్సన్ ని మాకు అందించినందుకు బాలకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఆయన పాలు పంచుకోవడానికి వచ్చినందుకు కూడా ఒక శాసనసభ్యుడిగానే కాకుండా మీ అందరి ఆరాధ్య అభిమానిగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఆయన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.